నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మనకున్న డౌట్స్ అని క్లియర్ చేసుకున్నాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఇప్పుడు మా జనరేషన్లో చూసుకుంటే సార్, పిజ్జాలు కానీ శాండ్విచ్లు కానీ బర్గర్లు కానీ చాలా అలవాటు పడిపోయాము. దాంతోపాటు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తుండే, థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ అలాంటివి యూస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మెటబాలిజం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? లావ్ అవ్వడము, ఫ్యాట్ రావడం ఉంటుంది. 100% దాంట్లో ఎన్నో గ్రాములు, 60 గ్రాములు చక్కెర ఉంటుంది ఒక కూల్ డ్రింక్ బాటిల్లో. ప్లస్ ఆ కూల్ డ్రింకులు ఎంత బిజినెస్ అంటే $1 బిలియన్ బిజినెస్. ఒక థమ్స్అప్ $1 బిలియన్, ఒక స్ప్రైట్ $1 బిలియన్. $1 బిలియన్ అంటే 8,000 కోట్లు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎంత తాగేస్తూ ఉంటారు స్వామి కూల్ డ్రింక్స్ అని. అరే మజ్జిగ తాగండి, కొబ్బరి నీటి తాగండి, ఆ పెసరపప్పు ఉడకబెట్టుకొని పైకి వచ్చిన థియేటర్లో బెల్లం వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. రాగిజావా ఎంత అద్భుతము. పొద్దున్న లేస్తాను, 4 గ్లాసులు రాగిజావా తాగేస్తే బబ్లింగ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా, నీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏముండా 2-3 రోజులు రెస్ట్ ఇస్తే బాడీని ఫైట్ చేస్తుంది. అంత అద్భుతంగా తయారవుతుంది బాడీ. సో వాటన్నింటినీ వదిలేసి మనము ఈ దప్పినప్పుడు కూల్ డ్రింక్స్ తాగడము, ఫాస్ట్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్, తొందరగా అరిగిపోయి మళ్ళీ ఆకలి వేసేది తిని ఇంత పొట్ట పెంచుకొని మళ్ళా ఆకలి వేస్తూ ఉంటే తింటానే ఉంటాం. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో మనం ఏదైనా ఫుడ్ తింటే 6 అవర్స్ 8 అవర్స్ అసలు ఆకలి ఉండకూడదు. నేను పొద్దున సామాలతో చేసిన రాగి ముద్ద ఫుల్గా తినేసిన, ఇప్పుడు నీళ్ళు కూడా మీరు అడిగితే కూడా అవసరం లే. ఇక్కడ బాగా ఫ్రెష్గా ఉంది, బాగుంది. కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన పొద్దున్నే. అందరికీ ఇది పాసిబుల్లే కదా. నేను యాక్చువల్గా ఈ కషాయాలు ఇది అది 14 రకాల మూలికలు వేసి ఉడకబెట్టి దాన్ని అసాగం చేసి ఇవన్నీ ఏం అవసరం లే. నువ్వు జొన్న రొట్టెలు తిని, రాగి ముద్ద తిని, మంచిగా పల్లీలు, బెల్లము, మన కందులు, మన మినుములు, మన పెసలు, ఫ్రెష్గా ఉండే పప్పులు, పప్పు ధాన్యాలు, ఆర్గానిక్ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, ఇవి తింటే చాలు. అన్ని దాంట్లోనే ఉన్నాయి. న్యూట్రిషన్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని బాడీ తీసుకునేటప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు బాడీకి ఎట్లా ఫైట్ చేయాలనేది ఆ ఇంటెలిజెన్స్, బేసిక్ ఇంటెలిజెన్స్ బాడీకి ఉంది కదా. సో జబ్బు యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటారు, ఎన్ని చెత్తాచెదారని జబ్బు తెచ్చుకుంటూ ఉంటారు. జబ్బు తెచ్చుకొని కెమికల్స్ మేము వాడము, మెడిసిన్స్, అలోపతి మాకు ఇష్టం లేదు అని చెప్పి ఏదో కషాయాలు ఇవేవి తాగుతూ ఉన్నారు. సో తింటా ఉండేది నూడిల్స్, రైసు, పెప్సీలు, కూల్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్స్. నువ్వేమో అలోపతి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆయుర్వేదం ఇంట్రెస్ట్ అని మొక్కల నుంచి కషాయాలు తాగుతాం. సో బేసికలీ మంచి పెట్రోల్ వేయాలా, అప్పుడు బండి పెరిగిస్తుంది. మంచి పెట్రోల్ వేయకనే బాగా పెయింట్ వేసి ఎయిర్ప్లేన్ మొమ్మంటి ఎట్టబోతుంది. సో ఫస్ట్ మనం వేసే ఫీడింగ్, గాలి, నీళ్లు, ఆహారం బాగుంటే ఇవన్నీ ఏం అవసరం లే. అల్లోపతి అవసరం లే, హోమియోపతి అవసరం లే, ఆయుర్వేదం కూడా అవసరం లే. ఎన్ని చేస్తా కూడా ఒకవేళ వస్తే దాన్ని బట్టి అల్లోపతికి పోవాలన్నా. ఇప్పుడు ఎమర్జెన్సీ 200 పోయింది బీపీ, లేదా 500 షుగర్ అయింది, వాడు తిప్పతే కషాయం తాగు, 3 నెలల్లో తగ్గుతుంది, అంత లోపల కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. బీపీ ఎక్కువైతే హెమరేజ్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్ రావచ్చు. సో అట్లా ఎమర్జెన్సీలో అల్లోపతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చేసి తర్వాత జీవన విధానం మార్చుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని, బాగా పొద్దున్న లేచి వాకింగ్ చేయడము, రైట్ ఫుడ్ తినడము, ఇవన్నీ చేసుకొని మళ్ళా జబ్బులు తెచ్చుకోకుండా జీవన విధానం మార్చుకోవాలి. అంతేకాని మనము ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి మేము హోమియోపతినే వాడతాము. ఎంత వచ్చినా, ఎంత హై బీపీ, హై షుగర్ ఉన్నా, క్యాన్సర్ వచ్చినా కానీ ఏదో మేము గోమూత్రం దాతాము అంటే కరెక్ట్ కాదు. అల్లోపతి వైద్యం తీసుకొని మళ్ళా ఆ ఎక్స్పోజరు, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా లైఫ్ స్టైల్ని ఎట్లా మార్చుకోవాలా అనే దాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఓకే.